వెల్కమ్ బ్యాక్. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సమీక్ష ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద సోమవారం దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్ష కో చైర్మన్ షేక్ సాబ్జీ మాట్లాడుతూ ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తక్షణమే బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని, ప్రభుత్వ సిఫార్సు బదిలీలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను కుదించడం వలన ప్రభుత్వం ఆశించిన ప్రయోజనాలు సాధ్యం కావని చెప్పారు. కార్యక్రమంలో ఫ్యాఫ్టో చైర్మన్ పీబీవీఎస్ఎల్ నారాయణ, రాష్ట్ర సెక్రటరీ జనరల్ కె నరహరి, వి శ్రీనివాసరావు, జైకర్, బిఏ సల్మాన్ రాజు, డివి రమణ, సాయిరాజు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బదిలీలు వెంటనే చేపట్టాలని గత సంవత్సర కాలంగా ఆందోళన చేస్తూ ఉంటే, ఎట్టకేలకి 3 రోజుల నాడు ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపినట్టుగా మేము ప్రెస్లో చూసాం. కానీ మేము 12వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేస్తామని 10 రోజుల క్రితమే ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ ఏ విధమైనటువంటి చర్చలు జరపలేదు. ఈరోజు రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలను మొత్తం నాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. 5 పిల్లలు ఉన్న 2 టీచర్లు, 59 పిల్లలు ఉన్న 2 టీచర్లు అనేటువంటి విధానాన్ని తీసుకున్నారు. దీనివల్ల పాఠశాలలు, ఎలిమెంటరీ పాఠశాలలు మొత్తం నాశనం అయిపోతూ ఉన్నాయి. గత ప్రభుత్వం 80 ఉన్నటువంటి పాఠశాలల్లో ఆదర్శ పాఠశాల పేరుతో 5 టీచర్లు ఎలిమెంటరీ స్కూల్లో కొనసాగించారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన 300 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘీయ భావ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలిప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు, చోడే వెంకటరత్నం, కొల్లేపల్లి రాజు, మారం హనుమంతరావు, వేగి ప్రసాద్, జంపా సూర్యనారాయణ, దాసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి రైతులు వాళ్ళు అలుపెరిగిన పోరాటం చేస్తూ 300 రోజులైన సందర్భంగా మా తెలుగుదేశం పార్టీయే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియపరుస్తుంది. నిజంగా ఈ సంఘీభావాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించట్లేదు, కానీ నిజంగా ఈ ఉద్యమం రాను రాను ఉధృతం అయ్యి రేపు ఆ ఉధృతిలో ఈ ప్రభుత్వం కూడా కొట్టుకుపోయే రోజు ముందుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రజల ఆకాంక్షనే మేము తెలుగుదేశం పార్టీ బహిర్గతం చేస్తూ ప్రజల తరపునే పోరాడుతున్నాం. కాబట్టి దీన్ని గుర్తించి ఈ ప్రభుత్వం ఎక్కడైనా మొండి వైఖరిని వాణించి ఆల్రెడీ డెవలప్ చెందిన అమరావతిని మళ్ళీ ఇంకా పూర్తిగా పునర్నిర్మించి దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తాం. మరి 300 రోజులు అయిపోయింది అమరావతిలో పొలాలు ఇచ్చిన, స్థలాలు ఇచ్చినటువంటి పేదలు రైతులు ధర్నాలు చేయటం, మరి వాళ్ళు చేస్తుండే వాడిని పట్టించుకోకుండా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి అసలు కనీసం మాటను కూడా మాట్లాడాలి. దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ మీ మద్దతు అమరావతి రైతులకు తెలియజేస్తూ అదేవిధంగా మరి వాళ్ళకి మా సంఘీభావం తెలియజేయడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఈ రోజున అమరావతి మీద ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుండగా మరి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకొని 3 రాజధానులు కావాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో ముందుకు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నిరంతర వైఖరి ముందు నశించాలి. పెదవేగి మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా ఎన్నికైన వైకాపా నాయకులు జానంపేట బాబును కొల్లేరు లంక గ్రామాల నాయకులు సన్మానించారు. స్థానిక మోతేవారి తోటలోని దెందులూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు జానంపేట బాబుకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోరు సల్మాన్ రాజు, ఘంటసాల రంగబాబు, మోరు ఆదినారాయణ, మోరు విజయరామరాజు, మోరు రామలక్ష్మణ్, మోరు నాగరాజు, మోరు కార్తీక్ రాజు, గురుదాసు, మారయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కొటారబ్బాయి చౌదరి గారి ఆదేశంతో పెదవేగ మండలం వ్యవసాయ సలహా మండలికి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఆయనకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నాకు సుమారు 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న గుడివేకలంక గ్రామం, మా మండలం కాకపోయినా ఏలూరు మండలం గుడివేకల గ్రామంలోని పెద్దలు మరియు నాకు
ఎంపీటీసీ గారైన సాల్మన్ రాజు ఇతర గ్రామ పెద్దలు వీళ్ళందరూ వచ్చి నన్ను సగౌరవంగా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొవ్వూరు డీఎస్పీగా పనిచేస్తూ అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన రాజేశ్వర్ రెడ్డి తన సమర్థతతో పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని పలువురు ప్రముఖులు కొనియాడారు. సోమవారం స్థానిక చలసాని గార్డెన్స్లో ఏలూరు స్విమ్మింగ్ పూల్ సభ్యుల ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పోలీస్ శాఖకు రాజేశ్వర్ రెడ్డి అందిస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎం సోమబాబు, ట్రాన్స్కో డీఏలు ఆలపాటి రఘునాథ్ బాబు, అంబేద్కర్, చెలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, కోర్మాల శ్రీరామచంద్రమూర్తి, తమ్మిశెట్టి కిషోర్ బాబు, వికే రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఉద్యమం 300 రోజులకు చేరుకున్న సందర్భంగా వారికి సంఘీభావం తెలుపుతూ 3 రాజధానులకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక వసంతమాల్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి ఒప్పుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుపై ఉన్న కోపంతో 3 రాజధానులను ప్రకటించడం దారుణమన్నారు. సిపిఐ సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులను ఈ విధంగా ఇబ్బందులు పాలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు రెడ్డి శ్రీనివాస డాంగే, కడుపు కన్నయ్య, బి సుబ్రహ్మణ్యం, ఇందిర, కనకదుర్గారావు, స్వాతి, సుధా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉద్యమానికి సంఘీభావంగా ఉద్యమాన్ని నడపాలని చెప్పి రాష్ట్ర సిపిఐ నిర్ణయించింది. అందులో భాగంగా ఏలూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు కాబట్టి రాజధాని అని దాన్ని ఏదో రకంగా చెడగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించడం తప్ప, ఇప్పటికే విశాఖపట్నం అభివృద్ధి అవుతున్న బాగా అభివృద్ధి అవుతున్న నగరం, రాజధాని అయినంత మాత్రాన అక్కడ పెరిగితే ఒక 500 ఉద్యోగాలు పెరుగుతాయి తప్ప అదనంగా అభివృద్ధి అయ్యేది ఏమీ లేదు. కాబట్టి దాన్ని తక్షణం ఉపసంహరించుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అంగీకరించాడు, అధికార పక్షం చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు, అన్ని పక్షాలు సపోర్ట్ చేసినాయి కాబట్టి రైతులు 35,000 ఎకరాల భూమిని ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రాజధాని నిర్మాణానికి సంబంధించి 35,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి న్యాయం చేయాలని, అలాగే ఉద్యమంలో 300 రోజుల ఉద్యమంలో అసలు బాసులు 92 మంది రైతుల కుటుంబాలకి ఆదుకోవాలని, అలాగే రాజధాని 3 రాజధానులు వద్దు, ఒక్క రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సబబు కాదని ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన దెందులూరులో అమరావతి రైతులకు మద్దతుగా సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 3 రాజధానులు అనడం సరికాదన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల అభిష్టం మేరకు రాజధానిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. దెందులూరు నియోజకవర్గం నుండి అమరావతికి పాదయాత్రగా వెళ్తూ జోలుపట్టి వచ్చిన మొత్తాన్ని రైతులకు అందచేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొప్పన సుధాకర్, లావేటి శ్రీను, మోతుకూరు నాని, మాగంటి నారాయణ ప్రసాద్, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, పెనుబోయిన మహేష్ యాదవ్, ఇప్పిలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేము సంఘీభావంగా, ఎందుకంటే మేము అందరం పోరాడాల్సింది, మరి వాళ్ళు ఒక్కడే 300 రోజులుగా పోరాడుతున్నారు. మనం కూడా మధ్య మధ్యలో కొన్నిసార్లు దాని మీద కొన్ని కార్యక్రమాలు చేసాం. ఏదేమైనప్పటికి కూడా దెందులూరు నుంచి ఏదైతే ఎంట్రామారావు గారి విగ్రహం ఉందో ఇక్కడి నుంచి పాదయాత్రగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, రైతులు, ఆల్ పార్టీస్ని కూడా పిలిచి మేమందరం కలిసి పాదయాత్రగా జోలి పట్టుకుని మరి విరాళాలు పోగేసుకుంటూ మరి పాదయాత్ర చేసి వాళ్ళకి ఆ విరాళం డబ్బులు రాజధాని రైతులకి అప్పు చెప్పి మరి వాళ్ళకి సంఘీభావం తెలియజేద్దామని చెప్పి మరి పిలుపునిస్తున్నాం. ఈ వర్షాలు క్లైమేట్ అది బాగుండలేదు, తుఫాన్ చెప్పారు. మరి కొద్దిగా క్లైమేట్ చూసుకుని 2-3 రోజులు టైం తీసుకుని మనందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు
మనుషులందరూ ఖాళీగా ఉన్నాం ఎవరికీ రైతాంగానికి పని లేదు మరి ఈ టైమే కరెక్ట్ టైం కాబట్టి మనం సంఘీభావం తెలియజేయడానికి కూడా మరి 300 రోజులు దాటింది కాబట్టి ఇవాళతో మనందరం కూడా వెళ్ళాలని చెప్పి కార్యకర్తలకి నాయకులకి మరి సందర్భంగా పిలుపునిస్తూ మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలలో కోతలు కోసిన 6,000 రూపాయలు వెంటనే చెల్లించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కమిటీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఏలూరు నగరపాలక సంస్థ టూటోన్ పరిధిలో పారిశుద్ధ్య విభాగంలో 330 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తుండగా వారికి జులై నెల వరకు 18,000 రూపాయల జీతం చెల్లించి ఆగస్టు నుంచి కేవలం 12,000 రూపాయల జీతం మాత్రమే చెల్లించారని కోత కోసిన జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతూ యూనియన్ నగర కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ ఎలాంటి కారణం లేకుండా ఒక్కో కార్మికుడి జీతంలో 6,000 రూపాయలు వేతనం తగ్గించడం అన్యాయమన్నారు. తక్షణమే పూర్తి జీతం ఇవ్వాలని లేదంటే పనులు నిలిపివేసి ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు అంగులూరి జాన్బాబు, కార్యదర్శి లావేటి కృష్ణారావు, పి చిట్టయ్య, టి జార్జ్, జయశంకర్, రామకృష్ణ, బి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరపాలక సంస్థలో టూ టౌన్ ఏరియాలో 330 మంది కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరికి 18,000 రూపాయల వేతనం ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు 18,000 జీతాన్ని 12,000కి తగ్గించి 6,000 కోతకోసి విధించడం జరిగింది. మరి ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. మేము దాదాపు సంవత్సరంగా పెరిగిన జీతాలు 18,000 తీసుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు 6,000 కోత కోయడం అనేది ఎలాంటి కారణం లేకుండా మరి చెప్పకుండా ఈరోజు కార్మికుల జీతాల్లో ఈరోజు 100,000 రూపాయలు కోత కోసారు. వెంటనే ఈ యొక్క కోతలు కోసిన జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బకాయి జీతాలు రావాల్సింది ఉంది. ఇంజనీరింగ్ కార్మికులకు 4,000 జీతాలు రావాల్సిన అవసరం ఉంది. కరోనా వ్యాధి బారిన పడి చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో విధులకు హాజరైన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ పి నరేష్కు ఎయిర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడి గుండె ధైర్యంతో దాన్ని ఎదుర్కొని త్వరగా కోలుకోవడం మిగిలిన సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు. కరోనాను జయించిన సిబ్బంది ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐ ఎం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. చేయడం వల్ల మనం ఇంట్లో ఎగురవుతున్నాము. ఎస్పీ గారు ఎప్పుడు కూడా మనకు ఏది కూడా పిల్లలు జాగ్రత్త అని వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ అన్నీ చెప్తాను సార్. అవన్నీ మీ చేసి మీరు ఆగిపోయి రికవర్ అయ్యారు, వెరీ గుడ్. కంగ్రాట్మా, ఆల్ ద బెస్ట్. మాట్లాడుతున్నటువంటి ఎస్ఎస్పీ గారు, మన ఏఆర్ ఎస్ఎస్పీ గారు, ఆర్ఐలు అందరూ కూడా మాకు అన్ని వేళలా హెల్ప్ చేసి మాకు సహకరించి వీడియో కాన్ఫరెన్స్ అది పెట్టి మా హెల్త్ కేర్ ఎలా ఉంది ఏంటనేది చూసి మా ప్రతిరోజు గైడెన్స్ ఇస్తూ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మా అందరినీ హెల్ప్ చూసి మంచిగా చూడాలని చెప్పేసి కోరు. మరిన్ని వార్తల వివరాలకు వెళ్ళేందుకు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.